నరేంద్ర మోడీ గారు 2022కి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి కల నెరవేరాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రానికి 2014 తర్వాత విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్ర రాష్ట్రానికి సింహభాగంగా దగ్గర దగ్గరగా 12 లక్షల ఇళ్లకు పైగా ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించారు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశానికి లక్షల ఇళ్ళు ఇచ్చి ఇంటికి లక్షన్నర చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం 14 నుంచి 19 వరకు 3 లక్షల 10,000 ఇళ్ళను మాత్రమే మొదలు పెట్టగలిగింది వాటిలో కూడా విపరీతమైనటువంటి అవినీతి కాంట్రాక్టర్లకు ఇచ్చి స్క్వేర్ ఫీట్ 2200 రూపాయలు పేదవాడి ఇంటిలో కూడా పేదవాడి ఇంటి నిర్మాణంలో కూడా పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడింది తెలుగుదేశం టైంలో మేము గృహ నిర్మాణం మీద జరిగినటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాం వైసీపీ కూడా అవినీతి జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజున చెప్పాడు కానీ ప్రతివాడికి పూర్తిగా మొత్తం నేను పెట్టుకొని ఇల్లు ఇస్తానని చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలుగుదేశ ప్రభుత్వం అవినీతిని ప్రతి విషయంలో బూచిలాగా చూపించి తన ఎజెండాని పూర్తి చేసుకుంటున్నాడే తప్ప పేదలకు న్యాయం చేయాలనేటువంటి ఒక విషయంలో ఎక్కడా పూర్తి స్థాయిలో ముందుకు వచ్చినట్లేదు ప్రత్యేకించి గృహ నిర్మాణం విషయంకి వచ్చేటప్పటికి వైసీపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది ఇంతవరకు గత ప్రభుత్వం మొదలుపెట్టిన 3,10,000 ఇళ్లలో 80,000 పూర్తయిని తత్మ 2,30,000 గృహాలు పూర్తి చేయాల్సింది ఉంది 2,30,000 గృహాలు పూర్తి చేయకపోగా గత సంవత్సరంగా పూర్తయిన 80,000 ఇళ్ళు లబ్ధిదారులకు కేటాయించకపోగా తాత్సారం చేసుకుంటూ వస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 12 లక్షల పైగా గృహాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఏదైతే ప్రాసెస్ లో ఉన్నాయో 2,30,000 గృహాలు అవి కూడా పూర్తి చేయాలని లబ్ధిదారులు పేదవాళ్ళు పాపం వాళ్ళకి పార్టీలు అంటకట్టు మేము కూడా చెప్పాం గత ప్రభుత్వం వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి ఒక మాట ఏది ఆ రోజున జన్మభూమి కమిటీలు పెట్టి ఇవాళ వీళ్ళు కూడా విలేజ్ వాలంటీర్ సిస్టమ్ పెట్టి వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తేడా ఏం కనబడతలేదు గత ప్రభుత్వానికి వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఏమో జన్మభూమి కమిటీలకి జీతాలు లేవు కానీ ఇవాళ వీళ్ళ కార్యకర్తలకు అందరికీ కూడా జీతాలు ఇచ్చి లక్షల మందిని దగ్గర దగ్గర 4 లక్షల మందిని విలేజ్ వాలంటీర్స్ని రిక్రూట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో జాయిన్ అయితేనే సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది ప్రతి ఇంటికి తిరిగి చెబుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం
పేదల పుస్తలు తాకట్టు పెట్టుకొని గృహాలు పూర్తి చేసుకొని పూర్తితేనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 3,10,000 ఇళ్ళు మొదలు పెట్టారో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 1,50,000 ఇచ్చేశారు. 4,600 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చేటం జరిగింది. గత ప్రభుత్వం కూడా దగ్గర దగ్గరగా 4,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంకొక 400 కోట్లు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ బ్యాంక్ లోన్ పోగా ఇంకొక 400 కోట్ల రూపాయలు పెడితే ఆ తతిమా 2,30,000 గృహాలు కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. మా డిమాండ్ పేదలకు పార్టీలు చూడకుండా ఏదైతే గత ప్రభుత్వం మొదలుపెట్టిన 3,10,000 గృహాలు పూర్తి చేయాలని లబ్ధిదారులకు ఇవ్వాలని గత ప్రభుత్వం ఏదైతే అవినీతికి గృహ నిర్మాణంలో పాల్పడిందో అవినీతి పరుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని గత ప్రభుత్వం ఎక్స్ట్రా పేమెంట్ ఏదైనా కాంట్రాక్టర్లకు చేస్తుంటే రికవరీ చేయాలనేటువంటిది మా డిమాండ్. పేదలకు పూర్తైనటువంటి ఇళ్ళు పేదలకు కన్సన్ ఏ లబ్ధిదారులకు ఇవ్వాలని అదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గృహాలు మొత్తం కూడా పూర్తి చేయాలనేటువంటిది. గత ప్రభుత్వం గృహాల్లో గృహ నిర్మాణంలో అవినీతి చేస్తే ఇవాళ ప్రభుత్వం మరి వాళ్ళ 30,00,000 మందికి పట్టాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్లో అనేక చోట్ల రాజమండ్రిలో కానీ అలాగే తణుకు పశ్చిమ గోదావరి తెనాలి బాపట్ల ఆవు భూములు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నాను. తెనాలిలో కూడా కలెక్టర్ ఒప్పుకొనందుకు కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి చేయాలి. మరి భూసేకరణలో జరుగుతున్నటువంటి అవినీతికి ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నట్లా లేదా? నెల్లూరు కలెక్టరు భూసేకరణ విషయంలో ప్రశ్నించినందుకు అవినీతిని ప్రశ్నించినందుకు కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి చేయాలిగా. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల్లో పూర్తిగా ముఖ్యమంత్రి పాత్ర ఉంది అని చెప్పేసి దీన్ని నెల్లూరు ఇన్సిడెంట్ తోటి నిదర్శనమైంది అనేటువంటిది మనం చూస్తాను. మన జిల్లాలోనే ఆది ఆంధ్ర భూములు బాపట్లలో మరి అక్కడ కూడా చాలా అక్రమాలు జరిగినాయి అనేటువంటిది మా దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి. ఏదైనా మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, ఈ ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల యొక్క పొట్ట కొట్టేటువంటి కార్యక్రమంలో తెలుగుదేశానికి వైసీపీకి ఎక్కడ తేడా ఉందనేటువంటిది మేమైతే కనపడట్లా. గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో అవినీతి చేస్తే ఈ ప్రభుత్వం గృహ పట్టాలు ఇవ్వటం పేదలకు పట్టాలు ఇవ్వటం కోసం సేకరించినటువంటి భూసేకరణలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ని మరి ఈ ఇళ్ల స్థలాల పట్టాలు ఇది వాళ్ళు ఇచ్చుతున్నటువంటి ఇళ్ళ ఎంత అవినీతి అంటే సరే ల్యాండ్ ఎక్విజిషన్లో అవినీతి జరుగుతూ ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ నుంచి వాటిని మెరక తోలటానికి మరి డబ్బులు రిలీజ్ చేసి ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ నుంచి పెట్టుకుంటా మరి దాంట్లో మట్టి తోలుతా మరి ప్రభుత్వం మట్టి ఊరక మట్టి తోలుతా ఎన్ఆర్ఈజీఎస్ నుంచి బిల్స్ కూడా కొన్ని చోట్ల చేసుకుంటున్నట్టు మాకు వచ్చినటువంటి దృష్టిలో ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ లేకపోతే ఆ భూముల్ని మెరక చేసేదాని విషయంలో కానీ భారీ ఎత్తున ఈ ప్రభుత్వం అవినీతికి ఒకరికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. మా డిమాండ్ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కళ ప్రతి పేదవాడికి 2022కి గృహ నిర్మాణం పక్కా గృహ నిర్మాణం ఏదైతే మోడీ గారి కళ ఉందో ఆ కళకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి గృహాలు మొత్తం పూర్తి చేయాలని గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పరుల్ని మీద చర్య తీసుకోవాలని
పేదలకు ఏదైతే 3,10,000 ఇళ్ళు గృహాలు శాంక్షన్ చేసి మొదలుపెట్టి 80,000 ఇళ్ళు పూర్తయి 2,30,00,000 ఇళ్ళు వివిధ స్థాయిల్లో ఉన్నాయో అవన్నీ కూడా మరి పూర్తి చేసి పేదలకు ఇవ్వాలి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ వాళ్ళ డిమాండ్ చేస్తూ ఇవాళ 10 నుంచి 12 ఇంటి వరకు మేము ఈ విషయం మీద నిరసన తెలియజేస్తూ ఎవరింట్లో వాళ్ళు ఉండి మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇవాళ మేము నిరసన తెలియజేస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జనసేన భారతీయ జనతా పార్టీ జనసేన ఇద్దరం కూడా కలిసి ఈ కార్యక్రమం మరి చేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ జనసేన చేసినటువంటి కార్యక్రమం మరి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యింది మరి మేము మా డిమాండ్ ని ప్రభుత్వం అంగీకరించి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అలర్ట్ అలర్ట్ కట్టేటటువంటి ఈ 3,10,000 లబ్ధిదారులకు అలర్ట్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం ఎన్నికల కమిషనర్ ని మళ్ళీ తిరిగి నియామకం చేయాలని గవర్నర్ గారు ఏదైతే మరి ఉత్తరం రాసినారో అది మేము భారతీయ జనతా పార్టీ తరపున మొదటి నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం కోర్టులో పిల్లి కూడా వేశాం మరి గవర్నర్ గారి అడ్వైజ్ ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం।